హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ప్రతి సమస్యకి నిరసనలు ఉంటాయి, అప్రిషియేషన్స్ ఉంటాయి. నీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తూ మీరు చెప్పండి, మీడియా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏ దేన్ని సమర్థిస్తున్నారు? మూడు రాజధాని రైట్. ఇక దాని మీద డిస్కషన్, నిరసనలు అంటారా? నిరసనలు చేసేవాడు ఎప్పుడు ఉంటాడు. That's just nothing but a poke at by somebody else. సార్, ఈ మూడు రాజధానుల అంశం మీద అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో చెప్పారు, మంత్రులు పర్యవేక్షణ చెప్తున్నారు, స్థానిక మంత్రులు కూడా చెప్తున్నారు. అవును, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, జరిగిన తర్వాత నిర్ణయం ఉంటుందని. అంటే ప్రధానంగా దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుందా, ఏం చెప్తున్నారు? నేను అనేది అన్ని నువ్వే చెప్తున్నావు. చర్చ జరిగిన తర్వాత స్పష్టత వస్తుంది. చర్చ జరగకుండా నువ్వు స్పష్టత, చర్చ జరగకుండా స్పష్టత కోసం నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్? ఉత్తరాంధ్ర వాసిగా మొట్టమొదటి అభిప్రాయాన్ని గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి నేను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, కడదాకా ఉత్తరాంధ్ర వాసిగా నన్ను అడిగితే ఇదే చెప్తాను. నేను నాట్ యాజ్ ఎ స్పీకర్, ఇది సిటిజన్ ఆఫ్ ఉత్తరాంధ్ర. నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నానని చెప్పి చెప్పాను. ఇంకేం చెప్పాలి? చట్టం ప్రకారం అమరావతి రాజధాని అని పార్లమెంట్ లో చర్చ జరిగిన తర్వాత అమరావతి రాజధాని, అమరావతిలో పార్లమెంట్ ఎప్పుడు చర్చ జరిగింది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు కేంద్రం ఇచ్చారని? ఎవరు చెప్పారు మీకు రాజధాని? సెంట్రల్ గా యూనియన్ గవర్నమెంట్ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ విత్ ది ఫిక్సింగ్ ఆఫ్ ది ప్లేస్ ఫర్ క్యాపిటల్. దే డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్. జీవీఎల్ నరసింహరావు మొన్న హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు, ఎన్ని రాజధానులు పెట్టుకుంటున్నారు అనేటువంటిది మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఏదో మోడీ గారు వచ్చారు, మట్టిచ్చారు కాబట్టి అది ఆయన పిలుచుకున్నారు, తప్పేం లేదు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా తప్పేం తప్ప. అరే నీ సెషన్స్ జరగకుండా మీరు నా ఆలోచన నాకే ఉంటది. ఈ ప్రాంతవాసిగా అది జరగాలన్నటువంటి బలమైన నిర్ణయం నాది. బట్ సభలో చర్చ జరగకుండా మీ ఆలోచన, నాకంటూ ప్రత్యేకమైన ఆలోచన ఉండడానికి లేదు. మామూలు అది దీని ప్రకారం ది సిటిజన్ ఆఫ్ దీన్ని నేను చెప్పాను. మై మైండ్ ఆల్రెడీ ఐ మేడ్ ఇట్. బట్ నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను మీ సభలో చర్చ జరగకుండా మీకేం జరుగుతుంది అండి అని అడిగితే అంతాత్రం ఉంటుంది. మా మంత్రులు చెప్తున్నారా? ఎంత మంత్రులు అడుగు. ఇది సభ మొత్తం, మా మొత్తంగా సభ చేయబోతున్నటువంటి తీర్మానాన్ని సభ జరగక ముందు మీరు అడగడం ఏం బాగాలా?